బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల నడిచి వెళ్లే భక్తులు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. నడక మార్గంలో మెట్లెక్కాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అవును, వరుసగా అక్కడ వన్య మృగాలు హల్చల్ చేస్తూ ఉండడం ఇప్పుడు అక్కడ భక్తులను వణికించేస్తోంది. ముఖ్యంగా తిరుమలకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. భక్తులు అక్కడ మరో చిరుతను చూశారంటూ కూడా వాళ్ళు చెప్పడం ప్రస్తుతం అక్కడ కలకలం రగింది. చిరుత కాదు, ఇప్పుడు ఎలుగుబంటి కూడా. అవును, మొన్నే ఒక చిరుత ఒక చిన్నారిని హతమార్చింది. ఆ తర్వాత దాదాపు 5 చిరుతలు తిరుగుతున్నాయంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అటవీ శాఖ చెప్పడం, ఆ తర్వాత 20 ఉన్నాయంటూ కూడా తెలియడం, ఆ తర్వాత ఇప్పుడు ఒక చిరుత చిన్నారులకు కనిపించడం, దాని తర్వాత ఎలుగుబంటి కనిపించడం. ఈ వరుస ఘటనలు తిరుమలలో ఏం జరుగుతోంది? గోవింద గోవింద అనుకుంటూ మెట్లెక్కే భక్తులు ఇప్పుడు భయంతో ప్రతి అడుగు వేస్తున్నారు. గోవింద గోవింద అనుకుంటూ ఆ శరణ ఘోషతో వాళ్ళు మెట్లెక్కుతూ ఉంటారు. తన్మయత్వంతో వాళ్ళు మెట్లెక్కుతూ ఉంటారు. అటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రతి మెట్టు వాళ్ళు భయంతో ఎక్కుతున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అలా వన్యమృగాలు అక్కడ హల్చల్ చేస్తున్నాయి, గంటల వ్యవధిలో ఉన్నాయి. అవును, గంటల వ్యవధిలోనే అదే ప్రాంతంలో మరో చిరుత ప్రత్యక్షం అవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒక చిరుత లక్షిత అనే చిన్నారిని హతమార్చింది. ఆ తర్వాత నిన్న రాత్రి 1 గంటకు ఓ చిరుతను అటవీ శాఖ అధికారులు ఏర్పరిచిన బోల్లో ఆ చిరుత చిక్కుకుంది. ఆ తర్వాత దానికి సంబంధించి దాన్ని వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత రీసెంట్గా లేటెస్ట్గా కొద్దిసేపటి క్రితం ఓ చిరుత కనిపించిందంటూ చిన్నారులు చెప్పడంతో అక్కడ భయాందోళన నెలకొంది. ఆ తర్వాత ఎలుగుబంటి. అవును, ఎగ్జాక్ట్లీ, మీరు ఏ విషయాలు అయితే మీరు చూస్తున్నారో ఆన్ స్క్రీన్, ఆ ఎలుగుబంటి కొద్దిసేపటి క్రితం తిరుపతిలో హల్చల్ చేసింది. తిరుమలలో అక్కడ ప్రజల్ని భయాందోళన గురి చేసింది. వరుస ఘటనలు, వన్య మృగాలు అక్కడ హల్చల్ చేస్తూ ఉండడం, నడకదారులో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు, అక్కడ వన్య ప్రాణులు హల్చల్ చేస్తూ ఉండడం ఇప్పుడు వణికిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా గోవిందను గోవింద గోవింద అనుకుంటూ దర్శనానికి వెళ్లే భక్తులు ఇప్పుడు గుండెలు పట్టుకొని ఎక్కుతున్నారు. అవును, ఏం జరుగుతోంది? భయం భయంగా వాళ్ళు మెట్లెక్కుతున్న పరిస్థితి. అప్డేట్ చేసుకునే ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లోకేష్, ప్రెసెంట్ తిరుమలకు సంబంధించి ఏం జరుగుతోంది? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏం చేయబోతోంది? ఇప్పటికే వన్య మృగాలు అక్కడ హల్చల్ చేస్తున్నాయి, భయోత్పాతాన్ని సృష్టిస్తున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో భక్తుల నుంచి ఎటువంటి డిమాండ్ వినిపిస్తోంది? భక్తులు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం టీటీడీ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలకు ఉపక్రమించింది? లోకేష్. ఎస్ సచిన్, మీరు అన్నట్లుగా నిత్యం గోవింద నామస్మరణతో మారుమ్రోగేటువంటి తిరుమల కాలినడక మార్గం ఇప్పుడు డేంజర్ బెల్స్ మారుమ్రోగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూడు వన్య మృగాలు ఎటు సైట్ నుంచి దాడి చేస్తాయో తెలియని ఒక భయంలో తిరుమలకి భక్తులు నడక కొనసాగిస్తున్నారని చెప్పచ్చు. ఏదైతే 2 రోజుల క్రితం ఇటు చిన్నారి 6 ఏళ్ల చిన్నారి లక్షితను పొట్టను పెట్టుకున్నటువంటి చిరుత చిక్కిందో లేదో, చిక్కి కనీసం 1 గంటలకు సమయం కూడా కాలేదు. ఆ చిరుతని బోన్లో చిక్కినటువంటి చిరుతను ఇటు జూ పార్క్కి వైద్య పరీక్షల నిమిత్తం దాన్ని పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ చిరుత తల్లింపు సమయంలోనే మరో ప్రాంతంలో అంటే నరసింహస్వామి దేవాలయానికి 300 మీటర్స్ ప్రాంతంలో నడిచి వెళ్తున్నటువంటి భక్తులకి మరో చిరుత కంటబడింది. ఇది కాకుండా శ్రీవారి మెట్ల మార్గం, ఏదైతే శ్రీనివాపురం నుంచి తిరుమలకు చేరుకునేటువంటి మార్గంలో ఓ ఎలుగుబంటు అక్కడ భక్తులకి 2000 మెట్టు దగ్గర కనిపించి భయాందోళనకు గురి చేసినటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారిగా ఆ ఎలుగుబంటిని చూడగానే పరుగులు తీసినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? తిరుమల నడక మార్గాల్లో కావచ్చు, ఘాట్ రోడ్లో కావచ్చు, నిన్న కూడా ఇటు 38వ మలుపు వద్ద మరో చిరుత రోడ్డు దాటినటువంటి పరిస్థితిని వాహనదారులు టీటీడీ అధికారులకు వెల్లడించారు. టీటీడీ అధికారులనే ఆర్టీవీ ప్రశ్నించింది. ఇది లక్షితపై దాడి చేసినటువంటి 5 చిరుతలు సంచరిస్తున్నాయి. ఈ 5 చిరుతలు ఏనాడు కూడా భక్తులపై దాడి చేసినటువంటి ఘటనలు లేవు. వన్య ప్రాణులని ఆహారంగా తీసుకుంటూ అన్నట్టుగానే ఒకప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు వెళ్ళేవారు మెట్ల మార్గం ద్వారా, అంటే మెట్ల మార్గంలో భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడు దాడి చేస్తున్న ఘటనలు మనం అంతగా వినలేదు. అంటే ఇంత ఫ్రీక్వెంట్గా భక్తులకు కంటపడ్డం అని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అంటే ఏంటి కారణం అని చెప్పి టీటీడీ భావిస్తోంది. ఎస్, ఏదైతే గత నెల జూన్ 22వ తారీఖున 3 ఏళ్ల బాబు కౌశిక్ని
దాడి చేసినటువంటి చిరుత దైవానుగ్రహం చేత కౌశిక్ సేఫ్ గా తల్లిదండ్రుల చెంతకు చేరుకోవడం జరిగింది. అనంతరం రక్తం రుచి మరిగినటువంటి చిరుత అదే సంచరిస్తున్నటువంటి ప్రాంతంలో ఒంటరిగా మాటు వేస్తూ ఏదైతే దాని సైజుకి తగ్గట్టు పిల్లలు చంటి పిల్లల్ని పైన టార్గెట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే లక్షిత ఆరేళ్ల లక్షిత తల్లిదండ్రులకి కాస్త దూరంగా ముందుకి కొనసాగుతూ ముందుకి నడక సాగించినటువంటి నేపథ్యంలో ఒకసారిగా లక్షితపై దాడి చేసి తీవ్రంగా హతమార్చినటువంటి ఘటన జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బోన్లో పడ్డటువంటి చిరుత లక్షిత పైన దాడి చేసినటువంటి చిరుత అవునా కాదా? లక్షిత మరణించినటువంటి మృతదేహం లభించినటువంటి ప్రాంతంలో లక్షితకు సంబంధించినటువంటి జుట్టును దుస్తులకు సంబంధించి అక్కడ ఏదైనా చిరుతకు సంబంధించినటువంటి లాలాజలం కావచ్చు డిఎన్ఏకి అవసరమైనటువంటి ఏదైనా లభ్యమవుతుందా అనేటువంటి పరిశీలన ఇప్పటికే టీటీడీ అటవీ శాఖ అదేవిధంగా ప్రభుత్వ అటవీ శాఖ చేసింది. అక్కడ శాంపుల్స్ ని కలెక్ట్ చేసింది. ఇప్పుడు బోన్లో పడ్డటువంటి చిరుత శాంపుల్స్ ని కూడా తీసి ఈ రెండింటిని కంపేర్ చేసి మ్యాచ్ అయితే ఇది లక్షితపై దాడి చేసినటువంటి చిరుతగా, అంటే లక్షితపై దాడి చేసింది ఆడ చిరుత, ఇప్పుడు బోన్లో పడింది కూడా ఆడ చిరుత అయితే ఆ చిరుత కాదా? ఇక్కడ ఆ ప్రాంతంలో 5 చిరుతలు సంచరిస్తున్నాయని చెప్పి డిప్యూటీ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ టీటీడీ శ్రీనివాసులు మనతో ఎక్స్క్లూజివ్ గా మనతో ఆర్టీవీతో చెప్పినటువంటి ప్రశ్న, ఈ నేపథ్యంలోనే ఆ చిరుత లక్షితపై దాడి చేసిందా కాదా, లేదా ఇంకొకటి ఇప్పుడు రీసెంట్ గా ఆ చిరుతను తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకో చిరుత కట్టబడింది, ఈ చిరుత ఏమైనా లక్షితపై దాడి చేసిందా, ఆ చిరుత కోసం మళ్ళీ తిరిగి బోన్లు ఏర్పాటు చేయాలా, అసలు కాలినడక మార్గంలో టీటీడీ చెప్తున్నట్లుగా ఇటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి వైల్డ్ లైఫ్ అనుమతిస్తుందా, దీని అన్నింటిపైన సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ప్రస్తుతం తిరుపతి ఎస్వి జూ పార్క్ లో హై కమిటీ మీటింగ్ జరుగుతుంది. నేషనల్ కి సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ అధికారులందరూ ఇక్కడ చేరుకున్నారు. ఎస్వి జూ పార్క్ క్రియేటర్ తో సహా ఇక్కడ ఉండేటువంటి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అదేవిధంగా తిరుపతికి సంబంధించినటువంటి డిఎఫ్ఓ టీటీడీకి సంబంధించినటువంటి డిప్యూటీ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అదేవిధంగా వీళ్ళందరూ కులంకషంగా చర్చించి ఒక నివేదికను సిద్ధం చేసి వైల్డ్ లైఫ్ లో తిరుమల కాలినడక మార్గాలు రెండు కూడా పూర్తి స్థాయిలో వైల్డ్ లైఫ్ లో ఉండేటువంటి పరిస్థితి, అభయారణ్యంలో ఉండేటువంటి పరిస్థితి, ఇక్కడ జంతువులు ఇటు నుంచి అటు దాటుకోవడానికి ఖచ్చితంగా ఒక రిస్ట్రిక్షన్స్ అంటే ఫెన్సింగ్ ఏర్పాటు చేయొచ్చా చేయకూడదా అనేది వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా దానిపైన చర్చ చేసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా నెలకొంది. అదేవిధంగా భక్తులు ఈ వన్యమృగాలు దాడిలో గాయపడకుండా రక్షించాల్సినటువంటి పరిస్థితి టీటీడీ పైన కావచ్చు, ఇటు ప్రభుత్వం పైన కావచ్చు ఖచ్చితంగా ఉంది. ఈ రెండు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక నివేదికను తీసి దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి చైర్మన్ కరుణాకర్ రెడ్డికి ఇవ్వడానికి ఇప్పుడు ఒక కమిటీ అయితే మాత్రం ఎస్వి జూ పార్క్ లో ఒక మీటింగ్ కొనసాగుతుంది. కొద్దిసేపట్లో మనం అక్కడికి వెళ్తాం, అక్కడ ఉండేటువంటి అధికారులను చర్చించినటువంటి నివేదికను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ నివేదికను టీటీడీ సబ్మిట్ చేసిన తర్వాత సాయంత్రం 3 గంటల ప్రాంతంలో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అదేవిధంగా ఈవో ధర్మారెడ్డితో పాటు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఈ వైల్డ్ లైఫ్ కి నేషనల్ నుంచి వచ్చినటువంటి అధికారులతో మరో మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ లో ఫెన్సింగ్ సాధ్యమా, ఫెన్సింగ్ ఏర్పాటు చేసే వన్యమృగాలు అటు సైడ్ దాటుకునేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, దానికని సపరేట్ ఒక కారిడార్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందా, లేదా ఇలాంటి వచ్చేటువంటి చర్చకి దారితీసేటువంటి పరిస్థితులు అన్నింటిపైన కులంకషంగా ఆ నివేదికని చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నడకదారులు అయితే మాత్రం అనుక్షణం భక్తులైతే మాత్రం గుండెను చేతిలో పెట్టుకునే భయాందోళకమైనటువంటి వాతావరణంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీరు కూడా ప్రెసెంట్ అదే సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరు ఎక్కువగా లేని పరిస్థితి, సో ఒకసారిగా అవి అటాక్ వచ్చే పరిస్థితి ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రెసెంట్ అటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరు కూడా ఒక సేఫెస్ట్ ప్లేస్ లో ఉండే ప్రయత్నం చేయండి లోకేష్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ అప్డేట్స్ అందించినందుకు. తిరుమలకు సంబంధించి వన్య మృగాలు అయితే మాత్రం ఇప్పుడు అక్కడ ప్రచరణి భయాందోళనకి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మెట్ల మార్గంలో వెళ్లే వారికి సంబంధించి మాత్రం వాళ్ళు చాలా అంటే చాలా భయాందోళనకు లోనవుతున్నారు. ఎందుకంటే ఏ క్షణాన ఏ వన్య మృగం వచ్చి తమ మీద దాడి చేస్తుందా అని భయంతో వాళ్ళు అక్కడ వణికిపోతున్న పరిస్థితి ఉంది. మెట్ల మార్గం నుంచి స్వామిని దర్శించుకోవాలంటే కనీసంలో కనీసం ఎలా కాదన్నా సరే ఒక 6 నుంచి 10 గంటలు కూడా పట్టిస్తూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ ఈ సమయంలో ఎక్కడి నుంచి ఏమో నుంచి ఏ వన్యమృగం వస్తుందో, ఏ వన్యమృగం వచ్చి తమ మీద దాడి చేస్తుందని భయంతో ఉన్నారు ప్రెసెంట్. ఒక్కసారి మీరు విజువల్లో చూడొచ్చు వాళ్ళు ఎప్పుడు మీరు సాధారణంగా చూస్తే కనుక ఒక్కసారి ఆ ఫుల్ ఫ్రేమ్ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఆ నడకదారుల భక్తులకు సంబంధించి. సో మీరు సాధారణంగా చూస్తే కనుక భక్తులు వాళ్ళు మెట్లు ఎక్కుతూనే ఉంటారు, అటు ఇటు కాస్త తక్కువగా అంటే ఫోకస్గా చూసే చాలా తక్కువ ఏమైనా కనిపిస్తే తప్ప, అంటే వన్యమృగాలకు సంబంధించి అక్కడ జింకలు కనిపిస్తూ ఉంటాయి లేకపోతే వివిధ రకాల వన్యజాతులకు సంబంధించి మనం చూస్తూ ఉంటాం, అంటే పెద్దగా హాని తలపించినవి హాని తలపెట్టినవి చూస్తూ ఉంటాం. సో అవి ఎక్కడ కనిపించినప్పుడు అవి కంటపడినప్పుడు కాస్త ఆగుతారు, కాస్త ఆ విజువల్స్ని చూస్తారు, వాటిని చూస్తారు, కాస్త ఆనందిస్తారు, కాస్త సంతోషిస్తారు. కానీ ఇప్పుడు వన్యమృగాలు హల్చల్ చేస్తున్నాయి, ఎలుగుబంట్లు కావచ్చు, పులులు కావచ్చు,
ముఖ్యంగా లక్షిత దాడి తర్వాత వన్యమృగాల సంచారం ఎక్కువైన ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఒకసారి విషయంలో చూస్తే కనుక వాళ్ళు ఇప్పుడు లెఫ్ట్ రైట్ వాళ్ళ కుడివైపు ఏం జరుగుతుంది, ఎడం వైపు ఏం జరుగుతుంది, ఏవచ్చు ఏముంటాయని చెప్పి ఆ భయంతో వాళ్ళు అడుగులేస్తున్న పరిస్థితి. ఏ చిన్న అలజడి వచ్చినా, అవును ఏ చిన్న అలజడి వచ్చినా సరే వాళ్ళు తీవ్రమైన భయాందోళనకు లోనవుతున్నారు. నడకదారులో భయం భయం, అవును ఇప్పుడు ఇదే ప్రజెంట్ సిచ్యువేషన్ తిరుమలకి సంబంధించి. ఒకసారి ఆ నడకదారులు వెళ్తున్న భక్తులు మీరు చూడొచ్చు, ఇన్నాళ్ళు ఒక 10 మందో లేకపోతే 15 మందో గుంపుగా కనిపించడే మహా కష్టం అనుకున్న సిచ్యువేషన్, ఇప్పుడు 100 మంది గుంపుగా వెళుతున్నా సరే భయం, వాళ్ళ గుండెల్లో భయం కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు 6 నుంచి 10 గంటలు పడుతూ ఉంటుంది నడక మార్గంలో చేరుకోవడానికి. సో నడక మార్గం అంటే ఇన్నాళ్ళు ఒక ప్రకృతిని ఆస్వాదిస్తూ వాళ్ళు ఎక్కుతూ ఉంటారు, గోవిందనామస్మరణతో ప్రకృతిని ఆస్వాదిస్తూ వాళ్ళు వెళుతూ ఉంటారు. సో అటువంటి ఒక అనుభూతి వాళ్ళు లోనవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ అనుభూతిలోకి భయం అనేది వచ్చి చేరింది, అవును భయం అనేది వచ్చి చేరింది. ఏ క్షణాన ఏ వన్య మృగం తమ మీద దాడి చేస్తుందేమో అనే ఒక భయం వాళ్ళు ప్రెసెంట్ వాళ్ళకి అనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి, ఎందుకంటే మొన్న లక్షిత దాడి తర్వాత ఈ భయం వాళ్ళు ఎక్కువైన పరిస్థితి. రీసెంట్గా ఈరోజు చూసుకుంటే కనుక బ్యాక్ టు బ్యాక్ నిన్న రాత్రి చిరుత బోన్లో చిక్కుకోవడం, ఆ తర్వాత 5 చిరుతలు అని చెప్పి తెలియడం, ఆ తర్వాత 20 చిరుతలు ఉన్నాయని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ బయటకు రావడం, తర్వాత ఎలుగుబంటి కనిపించడం. సో ఈ సీక్వెన్స్ కనుక చూస్తూ ఉంటే ఇవన్నీ తెలిసిన భక్తులకు సంబంధించి మాత్రం వాళ్ళు భయాందోళనకు లోనవుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు బిక్కుమంటూ ప్రెసిడెంట్ దర్శనానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి టీటీడీ అధికారులు ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఎటువంటి చర్యలకు ఉపక్రమించబోతున్నారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.